నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కన్ను ఇప్పుడు విశాఖపై పడింది. ఎందుకంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డే కాదు, ఆ పార్టీకి సంబంధించిన అనేక మంది నేతలు వైజాగ్లో అయితే భూ కబ్జాలకి పాల్పడినట్టు తెలుస్తుంది. వేల ఎకరాలు వాళ్ళు దోచుకున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక్కొక్కటిగా అంటే తవ్వే కొద్దీ కొన్ని కోట్ల వేల ఎకరాల ఆస్తులు కబ్జాకి గురయ్యాయని చెప్పేసి అయితే మనకి వార్తలు వస్తున్నాయి. సో ఇప్పుడు మరి వాళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, ఏంటి అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కెవివి ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తున్నట్టయితే చంద్రబాబు నాయుడు గారు ఉత్తరాంధ్ర అంటే వైజాగ్ ఎప్పటి నుంచో కూడా లైమ్లైట్లో ఉంది సార్. ఎందుకంటే భూ కబ్జాలు ఎప్పుడు చూసినా వైజాగ్ పేరు వచ్చిందంటే భూ కబ్జాల గురించే వస్తుంది. గత ప్రభుత్వంలో సీఎస్ దగ్గర నుంచి వెళ్ళి ఇంకా సీఎస్ లాస్ట్ మన ఎలక్షన్స్ ముందు అయితే సీఎస్ గారి పేరు అయితే మారుమోగిపోయింది. ఎందుకంటే అసైన్డ్ భూములని ఎలా కబ్జా చేశారు ఏంటి అనేది జనసేన మూర్తి గారు అయితే అతను మీడియా ముందుకు వచ్చేసి కూడా మూర్తి యాదవ్ గారు ఎంత చెప్పారో మనం చూసాం. ఇలా సీఎస్ గారు ఒకరే కాదు, ఇంకా చాలామంది కూడా ఉన్నాయి, వాళ్ళ పేర్లు ఉన్నాయి. అయితే ఇప్పుడు వాళ్ళకి ఆ భయంతో ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళు ఏదైతే కబ్జా చేశారో అవన్నీ బయటకు తీపిస్తారని చెప్పి కొంతమంది పరారైనట్టు కూడా మరి వార్తలు వస్తున్నాయి. మరి ఏంటి ఇప్పుడు నెక్స్ట్, మరి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళందరి మీద కేసులు పెట్టేసి విచారణ జరిపించి వాళ్ళు దోచుకున్న భూమిని మళ్ళీ ప్రభుత్వ పరం చేసుకుంటారా, లేకపోతే అసలు ఏమవుతుంది సార్? డెఫినెట్గా అమ్మా, ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా తీసుకుంటే నాట్ ఓన్లీ ఇండియా బిగ్గెస్ట్ ల్యాండ్ స్కామ్ అమ్మ, ఇది అంటే పెద్ద భూదోపిడి. ఇది అంటే అప్పటి ఎవరైతే ఉత్తరాంధ్రకి ఇన్ఛార్జిగా విజయసాయి రెడ్డిని వేశారో అతను మొత్తం కంప్లీట్ ఉత్తరాంధ్రాన్ని తన సంస్థానంగా మార్చుకుని, అంటే వాళ్ళ సొంత జాగీర్లా మార్చుకుని వాళ్ళ కన్ను ఎక్కడెక్కడ పడిందో అది ప్రైవేట్ భూములైనా అది ప్రభుత్వ భూములైనా కూడా ఏ విధంగా కబ్జా చేసేసారు. వేల ఎకరాలు అంటే దగ్గర దగ్గర 40,000 ఎకరాల భూమి, అంటే కొన్ని లక్షల కోట్ల ఖరీదు చేసే భూమిని ఏ విధంగా కొట్టేశారన్నది నిదర్శనమే ఈ భూదోపిడి. సో డెఫినెట్గా అసలు వైజాగ్ అనేదమ్మా ఒక శాంతి ధామకం. రిటైర్ అయిన తర్వాత ఇటు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ప్రైవేట్ ఎంప్లాయీస్ కూడా ప్రతి వాళ్ళు కూడా అక్కడ ఉండడానికి ఇష్టపడతారు. ఎందుకంటే మంచి బీచ్ ఉంది, మంచి వాతావరణం ఉంది, ప్లస్ చాలా పీస్ఫుల్ సిటీ. గొడవలు, కొట్లాట్లు, కబ్జాలు, ఎటువంటి నేరాలు ఘోరాలు లేని ఒకే ఒక నగరం ఏపీలో ఏంటంటే వైజాగ్ అమ్మ. తర్వాత కాలక్రమంలో ఎప్పుడైతే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో, ఇప్పుడని కాదు ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చాడో ఆ రోజు నుంచే భూదోపిడి మొదలైందమ్మ అక్కడ ఉత్తరాంధ్రలో. ఇటు శ్రీకాకుళం కానీ విజయనగరం కానీ ఇటు విశాఖపట్నంలో కానీ. సో దీనికి నాంది పలికింది రాజశేఖర రెడ్డి టైం నుంచే. సో అప్పుడు చాలా ల్యాండ్ బ్యాంక్ కొట్టేశారు వీళ్ళంతా కూడా. సో కొట్టేశారు, ఎవరైతే వీళ్ళ విమలమ్మ ఉందో విమలమ్మకి చర్చిల పేరుతో కొట్టేసింది, క్రిస్టియన్ మిషనరీల పేరుతో వీళ్ళ మేనత్ కూడా కొట్టేసింది. సో ఆ రోజు నుంచి ఇది జరుగుతూ ఉంది. అందుకనే ఇటువంటి పరిస్థితులు వస్తాయని చెప్పి ప్రజలు కూడా చాలా తెలివిగా లాస్ట్ టైం కూడా 2014లో కూడా విజయమ్మను ఓడిచ్చేశారు వాళ్ళు. ఎందుకంటే ఆల్రెడీ రాజశేఖర రెడ్డి టైంలో వాళ్ళు అనుభవించారు కాబట్టి ఆ పెయిన్ తెలుసు కాబట్టి మళ్ళీ ఈ మహాతల్లి మనకు ఎంపీ అయిందంటే మళ్ళీ మన ఉన్న మన ఆస్తులన్నీ కూడా ఊడ్చేస్తారని చెప్పి విజయమ్మను ఘోరాతి ఘోరంగా ఓడిచ్చారు వాళ్ళు. సో అన్ఫార్చునేట్గా ఏమైంది, 2019లో ఏదో ప్రజలు కసాయివాడు అదే గొర్రె కసాయివాడు నమ్మినట్టుగా ఏదో రాజశేఖర రెడ్డి అది చేశాడు ఇది చేశాడు వీడు అంతకుమించి చేస్తాడని చెప్పి జగన్మోహన్ రెడ్డికి అధికారం ఇచ్చారు. అధికారం ఇస్తే వీళ్ళు వచ్చిన కాడి నుంచి ఇదే భూదోపిడి భూమాయ. సో ఏ విధంగా రికార్డులను తారుమారు చేయాలి, ఏ విధంగా జనాల్ని గన్ పాయింట్లో బెదిరించాలి. సో చాలామందినమ్మ లేపికెళ్ళిపోయి వాళ్ళని బెదిరించి కొట్టి ఎవరికైనా ప్రాణభయం కదా, ఆ విధంగా రాయించుకున్నారు. సో ఆ విధంగా ఇంత పెద్ద దూపిడి చేశారు. దీంట్లో విజయసాయిరెడ్డిది ప్రధాన భూమిక. రెండోది అక్కడున్న మొన్నటి వరకు ఉన్న వైసీపీ గవర్నమెంట్లో ఉన్న ఎంపీ ఎవరైతే ఉన్నాడో ఎంవివి సత్యనారాయణ, అతను అతని యొక్క అనుచరుడు అతని యొక్క పార్ట్నరు జీవి వెంకటేశ్వరరావు ఉన్నాడు, వీళ్ళందరూ కూడా వేల కోట్ల భూములు కొట్టేసేసారు, అవినీతి చేశారు. ఎప్పుడైతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఇటు బాబు గారు కూడా ఆ యొక్క ఆ భూదోపిడి మీద దృష్టి పెట్టారో, దృష్టి పెట్టడంతో ఆల్రెడీ వీళ్ళిద్దరు కూడా పరారీలో ఉన్నారు. వీళ్ళు ఈ యొక్క మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ, ఈ జీవి వెంకటేశ్వరరావు కూడా ఇప్పుడు పరారీలో ఉండడం జరిగింది.
సో ఏదేమైనా కూడా డెఫినెట్గా అక్కడ ఉన్న ప్రజలకి, ప్రైవేటు భూములకు కానీ ఇటు ప్రభుత్వ భూములకు కూడా. సో ప్రైవేటు భూములు అవుతేమో చాలామంది పాపం ఎప్పుడో తాత ముత్తాతల నుంచి ఉన్న పొలాలు, స్థలాలు, ఇళ్ళు పోగొట్టుకున్నారు. సో కొంతమంది తెలుసు కదా, ఎంప్లాయీస్ అనో లేకపోతే చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కూడా ఏదో రేపొద్దున ఫ్యూచర్లో మనకు ఉపయోగపడుతుంది, లేకపోతే ఇల్లు కట్టుకుందాము, లేకపోతే రేపొద్దున పిల్లలకి ఏదైనా వాళ్ళ భవిష్యత్తుకు ఉపయోగపడద్దు అని చెప్పి కాస్త కూస్త సేవ్ చేసుకుని అక్కడున్న స్థలాలు పొలాలు కొనుక్కున్న వాళ్ళని కూడా వీళ్ళు బెదిరించి లాగేసుకోవడం జరిగింది. సో డెఫినెట్గా దీని మీద అయితే విచారణ మొదలైంది. ఇది ఎంతవరకు వెళ్తుంది, ఎంత డెప్త్ వెళ్తుంది, దీంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్, రెండోది జవహర్ రెడ్డి గారు కూడా ఎవరైతే సీఎస్ ఉన్నారో ఆయన కూడా చూశారు కదా, మొన్న మూర్తి యాదవ్ గారు కూడా చాలా క్లియర్గా ఆయన చెప్పడం జరిగింది. ఇతను దగ్గర దగ్గర 800-900 అసైన్డ్ ల్యాండ్స్ కూడా కొన్నాడని, కొడుకు పేరును కొన్నాడని, ప్లస్ బినామీ ఎవరైతే మొన్న మార్చి నెలలో చనిపోయారు రామకృష్ణరాజు అని, అతనికి అక్కడ అన్నవరం దగ్గర కూడా, రాజమండ్రి పక్కన అన్నవరం దగ్గర కూడా అమ్మ అతనికి రిసార్ట్ హోటల్స్ ఉన్నాయి ఆ రాజుగారికి. ఆ రాజుగారు వీళ్ళందరూ బినామీ అని చెబుతారు, ఈ యొక్క జవహర్ రెడ్డికి వీళ్ళందరికీ బినామీ అని చెబుతారు. సో వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కూడా ఇంటికి వెళ్ళి వాళ్ళని కూడా బెదిరించాడు జవహర్ రెడ్డి, అవన్నీ కూడా మా తిరిగి మా పేరుని, మేము చెప్పిన వాళ్ళ పేరుని రాయండి అని చెప్పాడని కూడా చెప్పారు. ఇది కాకుండా కొన్ని వేల ఎకరాలకు కూడా అడ్వాన్సులు కూడా ఇచ్చాడు జవహర్ రెడ్డి గారు కూడా అని ఆరోపణలు ఉన్నాయి. సో కాబట్టి సో డెఫినెట్గా వీళ్ళందరినీ శిక్షించాలమ్మా. అక్కడ ఎవరైతే ఆస్తులు పోగొట్టుకున్నారో, ఎవరైతే నష్టపోయారో వాళ్ళందరూ కూడా న్యాయం జరగాలి. సో డెఫినెట్గా ఆ దిశగా ఇది ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం ఉందో చాలా స్ట్రాంగ్ యాక్షన్ తీసుకుంటుందని ఆశిద్దాం, ఆ విధంగా చేయాలని కూడా మనం ఆశిద్దాం. అంటే ఇప్పుడు వైజాగ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారంటే సార్, ఈ రిషికొండ ప్యాలెస్ మనం చూసాం, రిషికొండలో అక్కడ మొత్తం చేసేసి కొన్ని అంటే 500 కోట్ల పైన అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అది అసలు ఈ అసైన్డ్ ల్యాండ్ లైన్ని కాదు, ఒక అంటే ఆ ప్రభుత్వంలో అది ఎన్నో రకాలుగా, అది సీఎం ఇల్లు అని ఒకసారి అన్నారు, లేకపోతే అది ప్రభుత్వానికి సంబంధించిన ఆఫీస్ అని అన్నారు. అసలు ఏదన్నది ఒక క్లారిటీ చేయకుండా ప్రజల డబ్బుని తన సొంత ప్రయోజనాలకి యూజ్ చేసుకున్నారు. అండ్ ఇప్పుడు ప్రజల ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవి కూడా లాగేసుకున్నారు. ఇవంతా ఏం చేస్తారు అంటే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మరి ఇదంతా రికవరీ చేసి ఎవరిది వాళ్ళకి ఇచ్చేసే అవకాశం ఉందంటారా? మరి డెఫినెట్గా ప్రభుత్వ భూములు ప్రభుత్వానికి సంబంధించినంత ప్రభుత్వం ఆధీనం చేసుకుంటుందమ్మా. ఎవరైతే ప్రైవేట్ వ్యక్తులు ఉన్నారో వాళ్ళు తగిన ఆధారాలు చూపిస్తే సో డెఫినెట్గా వాళ్ళకు కూడా న్యాయం చేస్తారు. మళ్ళీ వాళ్ళ భూములు, వాళ్ళ స్థలాలు, వాళ్ళ ఇళ్ళు అన్నీ కూడా వెనక్కి ఇప్పిస్తారు. సో దాంట్లో ఎటువంటి డౌట్ లేదు, చెయ్యాలి కూడా, ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ ఆర్ వెరీ హై. అవును సార్. ఎవరైతే ప్రజలు ఈ 5 ఏళ్లలో నలిగిపోయారో, ఎవరైతే ఈ విధంగా ఆస్తులు పోగొట్టుకున్నారో వాళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వం వస్తే మాకు న్యాయం జరుగుతుంది, మా భూములు, మా స్థలాలు, మా ఇళ్ళు మళ్ళీ మాకు వస్తాయి, మా ఆస్తులు మాకు దక్కుతాయని చెప్పి 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. కాబట్టి వాళ్ళ ఆశలు అడియాసలు అవ్వకూడదు. సో డెఫినెట్గా ఈ ఉమ్మడి ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వం వాళ్ళందరికీ న్యాయం చేయాలమ్మా. న్యాయం 100% న్యాయం జరిగితే రేపొద్దున్న ఇంక గత 10 ఏళ్ళైనా 25 ఏళ్ళైనా ఈ ప్రభుత్వం ఏదైతే ఇప్పుడున్న ప్రభుత్వం ఉందో ఈ ప్రభుత్వాలే అధికారంలో ఉంటాయి. మళ్ళీ వైసీపీని ఇంక ప్రజలు విశ్వసించరు, ఇంకొకసారి మళ్ళీ ప్రజలు రిస్క్ తీసుకోవడానికి కూడా వాళ్ళు ఛాన్స్ తీసుకోరు. ఎందుకంటే ఆల్రెడీ ఈ 5 ఏళ్ళలో వాళ్ళు అనుభవించిన అనుభవం, వాళ్ళ పడ్డ కష్టాలు, నష్టాలు, బాధలు వర్ణాతీతం. సో కాబట్టి సో వాళ్ళ యొక్క ప్రజల ఎక్స్పెక్టేషన్స్ ఏదైతే ఉన్నాయో దానికి అనుగుణంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుని ఎవరైతే ఇటువంటి చర్యలకు పాల్పడ్డారో వాళ్ళని కఠినంగా శిక్షించి ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితులకు న్యాయం చేయాలమ్మా.